గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు ఏ రకంగా అవినీతి చేశారో ఏ రకంగా అవినీతి సంపాదన చేశారో ఏ మార్గాల ద్వారా వారు డబ్బు సంపాదించారో అనేటువంటివి అనేక అంశాలని వారు పొందుపరుస్తూ వారు నోటీస్ జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి వారు తీసుకుంటే దాన్ని ఏదో రిజెక్ట్ చేసినట్టుగా రకరకాలైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ హిందుస్థాన్ టైమ్స్ సంబంధించినటువంటి ఒక ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ దీనికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా జోడించి వారు రాసినటువంటి ప్రముఖ కథనం ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి మీద. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కానీ నేను సత్య హరిశ్చంద్రుణ్ణి అహా అవినీతి అంటే నాకు అర్థం తెలీదు అసలు డబ్బు అంటే ఎలా ఉంటుందో అవినీతి డబ్బు అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు ఈ రకమైనటువంటి మాటలు చెప్పేటువంటి ఈ అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ అవినీతి సంపాదనకు సంబంధించి ఇన్ని ప్రముఖ పత్రికలు నేను మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో కూడా ఆఖరి రోజున ఈ అంశం మీద దాదాపు 45 నిమిషాల పాటు సుదీర్ఘంగా దానికి సంబంధించినటువంటి అనేక అంశాలన్నింటినీ కూడా రుజువులతో సహా గతంలో ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేసినటువంటి ఎంక్వైరీ కానీ దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కానీ వాటిని అన్నింటినీ కూడా ప్రజల ముందు పెడుతూ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం. ఆ రోజు కానీ సరే మేము ఏం మాట్లాడినా మేమేం చెప్పినా ప్రతిపక్షం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి మేము ఏదో ఆయన మీద కావాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి మాటలుగా తిప్పికొట్టేటువంటి కార్యక్రమం చేస్తారు. మరి ఈ ప్రముఖ పత్రికలు గతంలో ఒక ఇంగ్లీష్ దినపత్రిక రాసింది, ఈరోజు హిందుస్థాన్ టైమ్స్ అనేటువంటి ఒక దినపత్రిక ఈరోజు ప్రచురించింది. మరి వాళ్ళ భార్యని చంద్రబాబు నాయుడు గారి భార్యని ఏమై అనకపోయినా తన కొడుకు లోకేష్ గారు వారి తల్లిని ఏదో అన్నామని చెప్పి ఆయన భావించి కేసులు పెట్టినటువంటి నారా లోకేష్ గారు కానీ లేదా తన భార్యని ఏదో అన్నామని చెప్పి బాధపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఈరోజు హిందుస్థాన్ టైమ్స్ మీద కానీ లేదా గతంలో రాసినటువంటి పత్రికల మీద కానీ ఏదైనా కేసు పెట్టడానికి వారు ముందుకు వస్తున్నారా లేదా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా లోకేష్ అనేటువంటి వ్యక్తి సరే వారి గురించి ఏదో మాట్లాడారని చెప్పి బాధపడి కేసు పెట్టినటువంటి లోకేష్ గారు మరి తన తల్లిని తిట్టినప్పుడు తిట్టకపోయినా తిట్టినట్టు ఫీల్ అయ్యి కేసు పెట్టినటువంటి లోకేష్ గారు మరి మీ తండ్రిని ఏదో అన్నారని చెప్పి మరి ఈరోజు పత్రికలు రాస్తే మరి మీ తండ్రిని అందరూ మీరు కేసు పెడతారా లేదా దీనికోసం మీరు ముందుకు వస్తారా లేదా లేదా నాకు నా తండ్రికి సంబంధం లేదు ఆయన్ని ఎవరేమనుకున్నా పర్వాలేదని చెప్పి వదిలేస్తారా చెప్పాలి సమాధానం చెప్పాలి. కనీసం చంద్రబాబు నాయుడు గారు అన్న ఎందుకు మాట్లాడట్లేదు దీని గురించి నాకు సంబంధం లేదని కానీ అసలు ఏంటి అసలు ఈ అంశం ఏంటండి అని కానీ దాన్ని ఖండించడం కానీ దాన్ని ఏ రోజన్నా ఈ రాసినటువంటి వార్తలు కానీ లేకపోతే వారికి ఇచ్చినటువంటి నోటీసులు కానీ ఇవన్నీ ఏదో కల్పించినటువంటివని అని కానీ ఏ రోజు ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భాలు లేవే. ఈరోజు వచ్చినటువంటి కథనాన్ని కూడా ఎక్కడ ఇది నాకు సంబంధం లేదు మీరు ఏదన్నా మీరు ఏం చేసినా సరే నేను సిద్ధంగా ఉన్నానటువంటి మాట ఎందుకు చెప్పట్లేదు. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.